इसी मेंबर एला अब्रहम गार रोटी श्रीनिवास गार अलागे जिला अध्यक्ष राहुल गार मरी कार्यक्रम मुख्यमंत्री कार्यकर्त इतर आफीस बेरस अंदर शुभाज इब्रहीम पटाणी करोना आनंद इंतवर को नीन आंध्रप्रदेश पार्टिसपेट मन राष्ट्र पार्टी कार्यलय में चला मरी इब्राहिम सैगर गारे आये 30 నిమిషాలు సార్ థ్యాంక్ సార్ అన్నారు ఆయన సరే కదా అని 30 నిమిషాలు చూస్తే అంతమంది పట్టింది ఆయన చాలా చక్కగా జనాల్ని సమీకరిస్తారని నాకు అర్థమైపోయింది ఇది బట్టి మన పార్టీకి ఇతర పార్టీలకు ఉన్న తేడా నేను గమనిస్తూ ఉంటే మన పార్టీలో ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకుని పార్టీ లక్ష్యాల గురించే వచ్చేవాళ్ళు ఉంటారు పనుల కోసం వచ్చేవాళ్ళు కాదు మనం ఇక్కడికి వెళ్తే ఏదో ఒక పని అవుతుంది లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ తెచ్చుకోవచ్చును ఒక టీచర్ తెచ్చుకోవచ్చును ఏదో ఒక ఆశతో వేరే పార్టీ చుట్టూ తిరుగుతారు జనం చాలామంది వస్తారు కానీ సిద్ధాంతం పునాదిగా మాత్రం రాదు వాళ్ళంతా వచ్చేది ఏంటంటే వాళ్ళు వచ్చేవాళ్ళం తప్పని నేను అనగానే వాళ్ళకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి అవసరాల గురించే మరి పొలిటికల్ పార్టీస్ ఎందుకు వస్తారు పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మరి వాటికి సిద్ధాంతాలు ఏమి లేవు ఆ పార్టీలకి సిద్ధాంతాలు ఉన్న ఒకే ఒక పార్టీ జాతీయ పార్టీ అది బహుజన సమాజ్ పార్టీ ఈ సెక్షన్స్ అందరికీ కూడా ఏవైతే ఈరోజు వెనుకబడి ఉన్నాయో ఎస్సీలే కాకుండా ఈసీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ ముస్లింల గురించి కానీ క్రిస్టియన్ల గురించి కానీ మన ఉత్తరాదిలో అయితే సిక్కుల గురించి కానీ బుద్ధుల బౌద్ధిస్టుల గురించి కానీ ఆలోచించే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే బహుజన సమాజ్ పార్టీ మాత్రమే నాకొట్టి వాడు రిటైర్ అయినాక ఏం చేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను రకరకాలైనటువంటి నా సరదా ఏదైతే ఉందో మ్యూజిక్ నేర్చుకోవడం కానీ లేకపోతే బొమ్మలు గీయడం కానీ లేదా కొన్ని ఊళ్ళు తిరగడం కానీ పాతం కానీ కానీ ఇంతకుముందు నేను పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలామంది కలవలేకపోయాను కాబట్టి వాళ్ళందరినీ పాత వాళ్ళు కలవటం ఊళ్ళకి వెళ్ళటం ఇవన్నీ చేశాను ఒక 1 ఇయర్ అయిపోయినాక ఒక ప్రైవేట్ సెక్టర్లో కూడా నేను చేరాను సో చేరినాక అది కూడా 1 ఇయర్ 2 మంత్స్ ఉన్నా నేను మంచి జీతమే వచ్చింది అయినప్పటికీ కూడా ఆలోచిస్తే నేనేమి పనికొచ్చే పని ఏం పనిచేయట్లేదని నాకు అనిపించాను సర్వీస్లో ఉన్నంతకాలం రిటైర్ అయ్యే వరకు ఏదో ఒకటి ప్రజా సంబంధమైనటువంటి పనులు చేస్తూ ఒక కొంత సాటిస్ఫాక్షన్తో ఉండగలిగాను ఆ తర్వాత మనకి ప్రజలకి సంబంధం లేకుండా ఏదో సొంతంగా నా ఇల్లు నా పిల్లలు నాదే జీవితం అనేది కాకుండా నా గడిపే కైలాసం అంటారు కదా అట్లా కాకుండా ఏదైనా సరే సమాజానికి పనికొచ్చే చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించారు ఎంత ఆలోచించినా మనకి స్వచ్ఛంద సేవ చేయటం అనే దానిలో పెద్ద పైసలు ఉండేవి కాబట్టి ఎన్జిఓలకు మనకి పైసలు లేవు ఎందుకున్నా కానీ ఎంత పెట్టినా అది ఒక సంవత్సరంలో హరించిపోతుంది పైసలు తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం జనాలు చందాలు అడగాలి చందాలు అడిగితే వాళ్ళు చులకనగా చూస్తారు మళ్ళీ వాటిని మనం ఖర్చు పెట్టడంలో కూడా లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా మనల్ని తప్పుపడతారు అందువల్ల అది కూడా నేను పెద్దగా ప్రయోజనం ఏమీ చేయలేను ప్రజలకు ఏం చేయలేకపోతుంటాం చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతుంటాం అని ఆలోచించాను ఇక నాకు కనపడింది ఏకైక మార్గం రాజకీయాలే అనిపించింది రాజకీయాలకు వచ్చేటప్పటికీ ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఎంత ఖర్చు పెట్టుకుంటావు ఏ సీటు కావాలా మరి నీ కులం ఏంటి నీకు ఎన్నోట్లు ఉన్నాయి ఈ ప్రశ్నలతో వాళ్ళ ముందు అడుగుతారు ఒక పరీక్ష రాసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐపీఎస్ తెచ్చుకోవడం ఈజీయే కానీ ఈడీపీ అవ్వచ్చు కానీ ఒక ఎమ్మెల్యే అవ్వటం అనేది కానీ అనేది చాలా కష్టమైన పని ఆ తర్వాత ఎమ్మెల్యే అవ్వటం కూడా చాలా రకరకాలుగా దిగజారిన విధంగా ప్రవర్తిస్తే కానీ ఎమ్మెల్యే కాలేదు అబద్ధాలు చెప్పాలి ఖర్చు పెట్టి డబ్బులు ఇవ్వాలి ఓట్లకి సారా పోయించాలి ఇట్లా రకరకాలైనటువంటి వక్ర మార్గాలన్నీ చేపట్టాలి తర్వాత గాడిద కాడు పట్టుకోవాలి ఈరోజు గాడిద కాడు పట్టుకుంటే కానీ మనకు పదవులు రావు వాళ్ళంతా గాడిదలే వాళ్ళంతా కూడా దేశాన్ని మోసం చేసేవాళ్ళు ఆ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు అటు తెలుగుదేశం పార్టీ చూశాను తెలుగుదేశం పార్టీ వైపు చూస్తే అది ఒక కులానికి సంబంధించిన పార్టీగా మిగిలిపోయింది అదే కులం మీకు నేనే చెప్పట్లేదు వైసీపీ
పార్టీ ఉందనుకోండి అది కూడా ఒక కులానికి సంబంధించిన పార్టీగా కనబడుతుంది సో కమ్యూనిస్ట్ లు అడ్రస్సే లేదు ఎందుకంటే వాళ్ళు కులం లేదంటారు కానీ కులంతో నడిచిన పార్టీలే కులాధిపత్యం ఉన్న పార్టీలే అక్కడ కూడా స్కోప్ లేదు బీజేపీ వచ్చేటప్పటికి అది కులం అంటే కుళ్ళురా మతం అంటే మత్తురా అనుకునేటువంటి మనకి మళ్ళీ మతం వైపు ప్రజల్ని తీసుకెళ్తారు అందువల్ల ఆ పార్టీ కూడా నాకు కనిపించేటమే ఏం కనపడదు పనికొచ్చేటమే ఏం కనపడదు సో నాకు కనపడింది ఏంటంటే ఇది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ విషయాలు ఏవైతే వేరే పార్టీల్లో ఉన్న చెడులన్నీ లేని పార్టీ సిద్ధాంతపరంగా నిష్కల్మషంగా ఉన్న పార్టీ ఇది ఒక్కటే అని నాకు అనిపించింది ఈ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ పార్టీ ఏం మాట్లాడుతుందో సిద్ధాంతం ఏం చెప్తుందో ఈ పార్టీ చెప్పేదల్లా కూడా ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని మాట్లాడే పార్టీ వేరే పార్టీలన్నీ ఏం చేస్తాయంటే మన దేశం అగ్రదేశం అయిపోతుంది 5 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది తర్వాత యుఎస్ తర్వాత చైనా తర్వాత మనదే మనం అగ్రదేశం అవుతుంది దేశం అగ్రదేశం అవుతుందా అగ్ర కుల దేశం అయినాక అది అగ్రదేశమైనా ఏ దేశమైనా ఈ హింది కులాల వాళ్ళకి ఉపయోగపడే దేశం అయితే కానే కాదని చెప్పి అనిపిస్తాం అందుకని ఏ పార్టీ మాట్లాడినా మన భారతదేశం ముందుకెళ్ళిపోతుంది అంటారు మనం మాత్రం ఎప్పటికీ వెనకే ఉండే పరిస్థితుల్లో ఈ రాజకీయాలు సాగాయి కాబట్టి వెనక ఉండే వాళ్ళ గురించి వెనకబడిన వాళ్ళ గురించి ఉన్న పార్టీ మాట్లాడే పార్టీ ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ అనిపించింది అది మా గ్రామం ఎట్లుందో మా గ్రామం పోలికలాగానే ఉన్న పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కానీ మరి వేరే ఇతర కులాలు కానీ చూసిన దాన్ని బట్టి అక్కడ ఎలా అయితే ఒక గ్రామ పాలన నడుస్తుందో గ్రామాల పాలనలో ఆధిపత్యం ఎట్లా నడుస్తుందో ఆ ఆధిపత్యానికి విరుగుడుగా దాన్ని కంట్రోల్ చేయాలా దాన్ని కాదనాలా దాన్ని తీసివేయాలా ఆధిపత్యాన్ని తీసివేయాలా అందరూ సమంగా ఒకటే అన్ని కులాలు ఒకటే అందరు ప్రజలు ఒకటే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలా అన్నటువంటి భావన కలిగించిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనే నాకు అనిపించింది అందువల్ల నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరా నేను మాయావతి గారిని కలిశాను ఆమె కూడా చాలా ఆనందపడ్డారు ఆ సమయంలో ఇంతకుముందు ఉన్నటువంటి నా సహచరులు ఆయన ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు బాలయ్య గారు ఉన్నారు ఇట్లా అందరూ కలిసి మాట్లాడటం ప్రస్తుతం మన ఇన్ఛార్జి ఎంపీ గౌతమ్జీ రామ్జీ గారు కూడా ఉన్నారు ఆ సందర్భంలో నాకు కూడా మాయావతి గారిని చూసిన నాకు కనిపించినటువంటి భావన కూడా మీకు చెప్పదలుచుకు నేను మీకు తెలియదే ఉంది నేను చాలా రాష్ట్రాల్లో మరి నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వివిధ చీఫ్ మినిస్టర్ల పనితీరును గమనించాము కలిశాము మాట్లాడాము వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళు ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు ఎలా మాట్లాడతారు ఏం చేస్తారు అనే దాని మీద మాకు పూర్తి అవగాహన ఉంది అసలు ఒక లీడర్ని చూడగానే ఈ లీడర్ ఎట్లాంటి వాడు అనేటువంటి అవగాహన కలిగే విధంగా మాకు ఈ ఉద్యోగాల్లో అవకాశం దొరికింది అంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఒక పరీక్ష నిర్వహిస్తే నాగోటి వాడు చాలా సామాన్యమైనటువంటి మరి సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కుమ్మరి కులానికి చెందినవాడు మరి ఏ ముందు తరాల్లో డిగ్రీలే లేనిది మా తరమే డిగ్రీలు చదువుకున్న తరం మా తరం ఇటువంటి తరం నుంచి ఒక పరీక్ష రాస్తే నేను జిల్లా ఎస్పీగా డిఏజీగా డీజీగా మరి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్గా కూడా మేము వ్యవహరించేటువంటి పరిస్థితి ఇచ్చిన వ్యవస్థ కలిగినటువంటి ఈ దేశంలో మరి ఇంతమంది సీఎంని ఇంతమంది అధికారులను చూసినప్పుడు కలగని మంచి భావన ఒక మంచి అభిప్రాయం మాయావతి గారిని చూస్తున్నాం గొప్ప కోసం చెప్పట్లా మనకు తెలిసిపోతుంది మనం మనిషిని చూడంగానే ఈ మనిషి ఏంటి ఎలా ఏ రకంగా వ్యవహరిస్తారు ఏమి సంగతి అనేది మనం చెప్పగలుగుతాం మొదటి రోజు రెండో రోజు మూడో రోజు సో నేను తర్వాత క్రమక్రమంగా కూడా చూస్తూ వచ్చాను నాకు కనపడింది ఏంటంటే భారతదేశ చరిత్రలో ఈ రోజు అటువంటి నాయకురాలు లేదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వారికి ఆమె విలువ తెలియాలండి ఈ రోజున ఎవరైతే రాజకీయాల్లో చాలా గొప్పగా మేము గొప్పవాళ్ళమని చెప్పి 4 సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు
మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు సో ఎన్నో నేను ముఖ్యమంత్రినే కాదు ప్రైమ్ మినిస్టర్ను మూడోసారి అయ్యేనటువంటి వాళ్ళ పోల్చుకోండి లేదా కొన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద పెద్ద నాయకులు ఒక పవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ నాయకులు ఎవరైనా సరే ఢిల్లీకి నొంగి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి బట్ ఒకే ఒక్క నాయకుడు రాదు ఈ రోజున భారతదేశం వాదానికి కట్టుబడి బహుజన సిద్ధాంతానికి కట్టుబడి సాలిడ్ గా నిలబడి ఉన్న నాయకురాలు ఇది మనం గమనించాలి ఇది మనం అర్థం చేసుకోవాలి మనకి రోజు వచ్చి వీళ్ళలాగా ఈ నాయకుల్లాగా ఊదలు కొట్టాలని చెప్పి మనం ఆశించకూడదు మనం స్ఫూర్తిని పొందాలి ఇప్పుడు మా చర్చికి వెళ్తారు టెంపుల్కి వెళ్తారు లేకపోతే మసీదుకి వెళ్తారు మూడు చోట్ల వెళ్ళినప్పుడు ఇక్కడ నా దేవుడు కనపడ్డాడా అండి నాకు చెప్పండి కానీ మనకు మనమే మనం ఏమనుకుంటాం దాన్ని మనం భావిస్తాం ఒక భావనలో వెళ్తాం ఇందాక చెప్పాను మనకి ప్రభాకర్ భావన అని ఒక భావంతో వెళ్తాం ఒక పవిత్రమైన భావన ఒక ధైర్యం ఇస్తుంది దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి భావంతో వెళ్ళి ఒక ప్రార్థన చేసి వస్తాం అంతేకాని రోజు వచ్చి దేవుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడా చేయట్లేదు దేవుడు వచ్చే మనకేం చెప్పండి నువ్వు రా నా గుడికి రా నా గుడికి వస్తే నీకు మేలు జరుగుద్ది అని ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు వాట్సాప్ మెసేజ్లు యూట్యూబ్లు ఏం చెప్పరు కదా దేవుడు అట్లనే ఉంటాడు మాట్లాడాడు మనం వెళ్తాం ఎంత అయినా సరే చెప్తాం ఏ దేవుడైనా సరే ఏ ప్రార్థన స్థలంలో అయినా సరే మనమే దానికి సరెండర్ అయ్యి ఆ శక్తికి సరెండర్ అయ్యి మన పని మనం చేస్తుంటాం మనకు కావాల్సిన ఫలితాలు మనం ఎట్లయితే పొందుతున్నాం ఈ రోజు మాయావతి గారిని ఆ విధంగానే భావించాలి ఈ రోజున మూల విరాట్టుగా మనం భావించాలి ఒక చోట మన గురించి విలువలకి ఈ రోజున ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి జవకపారు ప్రవర్తనలు ఏవైతే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తనలకు లోకకుండా ఆమె సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకున్నాక ఒక్కసారి శక్తి మనకు ఎంతంటే అంత వస్తుంది దేవుడు ఒక గుడికి వెళ్ళినప్పుడు మనకి ఎంత శక్తి వస్తుందో చర్చికి వెళ్ళినప్పుడు ఒక శక్తి ఎంత వస్తుందో మసీదుకి వెళ్ళినప్పుడు ఎంత శక్తి వస్తుందో దేవుడు ఉన్నాడనే భావంతో ఎంత శక్తి వస్తుందో దేవుడు లేడనేవాడికి కూడా ప్రపంచంలో ఏదో ఒక శక్తి అద్వితీయమైన శక్తి ఉంది అనేవాడికి కూడా ఏ భావన వస్తుందో సూర్యుడిని చూస్తే ఏ భావన వస్తుందో ఆ భావనతో మనం పంచి మనకు మనంగా ఈ బహుజన సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకుని మనం ఆ దృష్టితో పనిచేస్తేనే మన బహుజన సమాజ్ పార్టీ మనగలుగుతుంది ఈ రోజున మనం వెనక్కి చూసుకుంటే కాంశీరామ్ లాంటి నిస్వార్థపరుడైన నాయకులు ఎవరైనా ఉన్నారా పెళ్లి చేసుకోకుండా సొంత బ్యాంక్ అకౌంట్ లేకుండా ఇల్లు లేకుండా ఏమీ లేకుండా ఎవరైనా ఒక నాయకుడు భారతదేశంలో ఉన్నారా ఉంటే ఆ నాయకుడు ఎక్కడైనా పార్టీ పెట్టాడా పెడితే ఆ పార్టీలోని వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్లు అయిన పరిస్థితి ఉందా ఎవరు లేదు అటువంటి నాయకుడే లేనే లేడు భారతదేశ చరిత్రలో మనకు అది అర్థం చేసుకోవాలి వీటిలన్నింటినీ మనం అవగాహన చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్ఫూర్తి అనేది ఈ రోజున మనకి వేరే పార్టీలకి మన పార్టీకి ఉన్న తేడా ఏంటంటే వేరే పార్టీలు రోజు బొంబాటు చేస్తాయి ఏదో స్కీమ్ పెడతాయి ఏదో ఆందోళన ఏ రోడ్డు మీద పెట్టుకెళ్తారు వాళ్ళకి టీవీలు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి పతాక శీర్షికల్లో రాస్తారు రాసేటప్పటికి వాళ్ళ పార్టీ పుంజుకుంటుంది అనేటువంటి అభిప్రాయం సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా చేస్తారు ఆ పోలికలు వద్దుతుంది మన ఊళ్ళో ఎట్లయితే మన పని మనం చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఎట్లయితే కుటుంబాలు పైకి వస్తున్నాయి ఎస్సీఎస్టీ బీసీ మైనా అదే విధంగా పార్టీ కార్యకర్తలుగా పార్టీ నాయకులుగా మనం అదే విధంగా పనిచేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి మనకంటే మన కోసం కాదు భావితరాల వాళ్ళ కోసం పుట్టబోయే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ లాభం వాళ్ళ కోసం మనం చేయాలి ఈ రోజున మీరందరూ చాలా చక్కగా క్లాస్తున్నారు ఈరోజు మీరు చూస్తుంటే మంచి మంచి ఐడి కార్డులు పెట్టుకుని అసలు ఏదో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లాగా కనపడలేదు నాకేమి రాజకీయ నాయకుల్లా కనపడలేదు వైట్ షర్ట్స్ వేసుకుని డ్యామ్ నీట్గా అంటే ఇంత క్లాస్తున్నారు సో ఈ రాష్ట్రంలో బహుశా నేను ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లా నేను కార్యకర్తను చూడలేదు మీరు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఐఎమ్ హ్యాపీ అయితే ముందు తరాలు ఏమైతే అనేది ఆలోచించాలి వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి మన గురించి అంబేద్కర్ గారు కష్టపడ్డాడు కాబట్టి మనం ఇక్కడ
సిచువేషన్ ఉన్నాయి ఈ రోజు మన గురించి జ్యోతి బాబు లేక కష్టపడ్డారు కాబట్టి ఏదో కమ్యూనికేషన్ అనే రకరకాలైనటువంటి కార్యక్రమాలు వచ్చాయి కాంచీరామ్ గారు కష్టపడ్డారు కాబట్టి ఇది ఒక పార్టీ ఈ పార్టీ ద్వారా మనం ఖచ్చితంగా మన అధికారం వస్తుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఏం చేయాలి మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి మనం ఎస్సీల పార్టీయే కాదు ఎస్సీలే కాదు బీసీలు కలుపుకోవాలి ఎస్టీలు కలుపుకోవాలి ముస్లింలు కలుపుకోవాలి అందరినీ కలుపుకోవాలి ఒక గ్రామంలో ఎట్లయితే మీరు మీ ఉండే గ్రామంలో ఎట్లయితే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మెజారిటీ ప్రజల్ని చక్కగా దగ్గరికి తీసుకోవాలి మీరు దీని గురించి వేరే కమ్మ పార్టీ కానీ బలం పార్టీ కానీ రెడ్డి పార్టీ నాయకుడిని మీరు ఫాలో అయితే మీకు కాదు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఎస్సీలు వాళ్ళ చేతిలో ఎందుకు రెడ్ల పార్టీ చేతిలో ఎస్సీలు ఉన్నాయి రెడ్ల పార్టీ అంటే ఏది మనకి ఆ రాష్ట్రమైన ఏ రాష్ట్రమైన వైసీపీ కాంగ్రెస్ ఎస్సీలు ఎక్కువ మంది అంటే ఉన్నారుగా మనతో ఉండాలిగా ఎక్కడ మన పార్టీ ఏమో ఇది ఎస్సీల పార్టీ అని ప్రచారం చేస్తారుగా బయట ఎవరైనా బీసీ రావాలనుకోండి ఇది ఎస్సీల పార్టీ అండి అంటారు ముస్లింలు అది ఎస్సీల పార్టీ అంటారు ఎస్సీలు కూడా ఏమని చెప్తారు ఎస్సీల పార్టీ అంతేనా రాని మరి ఈ పార్టీకి రాని మరి ఎస్సీలు వస్తున్నారా ఎస్సీలు రారు మరి ఎస్సీల పార్టీ అని పేరు చెప్పడం ద్వారా మనల్ని బ్రాండ్ చేయడం ద్వారా మిగిలిన వాళ్ళు రారు మరి పార్టీ ఎలా పెరుగుతుంది అందుకని మనం ఇక్కడ ఎవరైతే లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారో ఈ లీడర్షిప్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున అదే ఒక కారణం చేత మాయావతి గారు నాపటి వాడిని ఈ పార్టీలో ఆహ్వానించుకున్నారు ఈ పార్టీలో ఉండాలా ఒక బీసీ రిటైర్డ్ డీజీ వచ్చాడైనా ఉండాలనే ఉద్దేశం ఎందుకు చేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి ఇందులో ఎందుకంటే అన్ని సెక్షన్స్ మన పార్టీలో లేకపోతే మన పార్టీ అధికారం ఇప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు జనాభా తామాష పద్ధతిలో ఉన్నారు అసెంబ్లీలో కానీ వాళ్ళు మంటారు వాళ్ళు ఇదే తెలంగాణ అసెంబ్లీలోకి వచ్చేటప్పటికీ మీకు ఎంతమంది ఉన్నారు బీసీలు 19 మంది ఎమ్మెల్యేలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారండి 19, 12, 31 31 ఈ 19 మంది బీసీలు కలిపితే 50 మంది సో 119లో బ్యాలెన్స్ వాళ్ళే ఉన్నారు నేను అనేది ఏంటంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసిన నాడే మనకి పనికొచ్చే పాలసీలు ప్రభుత్వాలు అమలు చేస్తాయి గబగబా హైడ్రా తీసుకెళ్ళిపోయి గుడిసెల్ని కోలుకొట్టు ఆలోచిస్తారు ఇక్కడ ఎమ్మెల్యే ఆలోచిస్తాడు కోలగట్టు చూసి అభివృద్ధి చేయి కానీ అభివృద్ధి చేయడానికి ప్లాన్ ఏంటి ఈ గుడిసెలకి ఎక్కడ ఇస్తున్నాం ఇప్పుడు కొల్లూరు దగ్గర ఎన్నో పెట్టారు అపార్ట్మెంట్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏరియా మరి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు లెక్క చెప్పండి బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఏం చేయట్లేదు కదా కొల్లూరులోనే కూర్చొని దాదాపు చేస్తే 40-50 మంది ఇప్పటికి అయితే కదా మరి ఆ రకంగా చేయాలంటే మన పార్టీయే యాక్టివేట్ కావాల్సిందే మన పార్టీలో మీ గ్రామంలో మీ వాడలో మిగిలిన బీసీలు మీరు కలుపుకోవాలి మిగిలిన ఎస్టీలు మీరు కలుపుకోవాలి ముస్లింస్ని కలుపుకోవాలి ఎప్పుడైతే బీసీల నుంచి ఎస్టీల నుంచి ముస్లింల నుంచి 1%, 2% వస్తే ఎస్సీలు కూడా 2-3% ఇది 2% అది 3% 5% అయితే క్రమక్రమంగా మనది పెరిగేటువంటి అవకాశం అందువల్ల ఆ దృష్టితో మనం పనిచేయనంతకాలం మన పార్టీ మనం ఏంటంటే మీటింగులకే పరిమితం అవుతాం మీటింగులకు పరిమితం కాకూడదంటే ఈ వాదాన్ని గ్రామ గ్రామాన మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అసలు వాస్తవ పరిస్థితులు కూడా ఈ రోజున చెప్పాలి ఈ సందర్భంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఏమైంది అనేటువంటిది ఒక వీడియో మీకు చూపిస్తాను 6 మినిట్స్ ఒకసారి చూడండి భారతదేశం చాలా కాలం పరాధీనంగా ఉంది అంటే దానికి కులమే ప్రధాన కారణం ఇప్పటికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రజలందరికీ లేకపోవడానికి కారణం కులం బ్రిటిష్ వాళ్ళు పోతే నిజాం నవాబ్కి స్వేచ్ఛ స్వాతంత్ర్యములు వస్తాయి అనుకుంటే కోనుకోనం కుల చెరసాలలో మరింత బందీ అయ్యా ఆంధ్ర పాలకుల పాలన నుంచి విముక్తి కలిగితే సామాజిక తెలంగాణ వస్తుంది అనుకుంటే దొరల రాజ్యం వచ్చి అది పోయి రెడ్డి పాలకుల భోజ్యమైంది ఓం తెలంగాణ సకల కుల జనగణన అమలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు కూడా కులక్కే
బీసీలు ఉద్యమించకపోతే తెలంగాణలో బీసీలకు 1952 నుంచి ఎంత అన్యాయం జరిగిందో ఇంకా ఎంత జరగబోతుందో తెలియాలంటే అసెంబ్లీలో బీసీలకు ఉన్న స్థానం ఏమిటో తెలుసుకోవాలి రాజకీయ పరిస్థితులు మార్చాలంటే అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య తెలుసుకోవాలి విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2902 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు 7 పెద్దందారి కులాలు 13 బీసీ కులాలు కొన్ని ఎస్సీ ఎస్టీ ముస్లిం కులాల నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు ఇంకా 123 బీసీ కులాలు 100కు పైగా ఎస్సీ ఎస్టీ ముస్లిం కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదంటే మన ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమేగా 200కు పైగా కులాలకు అసెంబ్లీలో స్థానం లేదంటే 90% ప్రజలకు ప్రాతినిధ్యం లేనట్టేగా 1955లో బ్రాహ్మణ పాలన అంతమయ్యి రెడ్ల పాలన ఆ తర్వాత 1983 నుంచి కమ్మరెడ్ల పాలన 2014 నుంచి వెలమరెడ్ల పాలన సాగుతోంది రాజకీయంగా బ్రాహ్మణ కులం అంతరించిందని అనిపిస్తోంది బూర్గుల రామకృష్ణారావు శ్రీపాదరావులతో ఇప్పుడు బ్రాహ్మణవాదం అంటే మనువాదం ఎలా మారింది అంటే వెలమ రెడ్డి కమ్మవాదంగా తయారైంది మున్నూరు కాపు కుల నాయకులు వెలమ కమ్మరెడ్లను మించాలని చూస్తున్నా అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇంకా పూర్తి ఓటు చైతన్యం రాలేదు వాళ్ళు ఒక్కో ఓటు విలువ ఎన్ని లక్షలు ఉంటుందో తెలిస్తే 1000 రూపాయలకు ఒక పింఛనుకు వాళ్ళు అమ్ముకోరు బహుజనులకు ఓటు విలువ తెలిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కులాల వారీగా విడిపోయి ఎన్నో కోట్ల రాష్ట్ర సంపదను వెలమ కమ్మరెడ్ల చేతుల్లో పెట్టారు 5% కూడా లేని వెలమ రెడ్డి కమలు 119 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో డబ్బు మందు పంచి ఊటకప్పు హామీలిచ్చి 60 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు 2023 ఎన్నికల్లో 43 రెండ్లు 13 మంది వెలమలు 4 కమ్మలు ఎమ్మెల్యేలుగా గెలిచారు 1952 నుంచి 2024 వరకు జరిగిన 16 ఎన్నికల్లో 1741 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్లలో రెడ్డి వెలమ కమ్మ ఎమ్మెల్యేలే 798 మంది అయితే ఈ మూడు కులాల జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉన్న బీసీలైన మున్నూరు కాపు యాదవులు గౌళ్ళు ఇతర బీసీలు కేవలం 279 మంది ఎమ్మెల్యేలు అయ్యారు 60% జనాభా ఉన్న బీసీలు ఎమ్మెల్యేలుగా కేవలం 16% ఉంటే 5% కూడా లేని ధనిక కులాలైన రెడ్డి 3 నుంచి 4% వెలమ 0.5% అంతకన్నా తక్కువ ఉన్న కమ్మలు కలిపి 50% ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారంటే మూడు కులాల ఎన్నికల తంతును ఎలా అవపోసన పట్టారో తెలుస్తుంది రెడ్డి వెలమ కమ్మ జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉన్న మున్నూరు కాపు గౌ యాదవ్ ఉదిరాస్ పద్మశాలి కులాలకి చెందిన ఎమ్మెల్యేలు 9 మందే ఉన్నారంటే ఇది రాజకీయ అక్రమం కాదా ఇంకా రజిత గంగపుత్ర బొందిలి కురమ పెరిక వంజారా ఆదిమరాఠి లోధా కులాల నుంచి ఒక్కొక్కరే బిక్కుబిక్కుమంటూ అసెంబ్లీలో ప్రవేశిస్తున్నారంటే రాజకీయ అన్యాయం కాదా ఇంతకన్నా రాజకీయ దోపిడీ ఉంటుందా ఈ విషయం గమనించని బీసీలు పెద్ద బీసీలని చిన్న బీసీలని విడివిడిగా ఉంటున్నారు లేదు లేదు అలా ఉండేలా రెడ్డి వెలమ కమవాదం మనల్ని తయారు చేస్తోంది 13 బీసీ కులాలు మాత్రమే ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాయి ఇంకా 123 బీసీ కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ఎందుకంటే ఈ రెడ్డి వెలమ కమ కులవాద పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు 123 బీసీ కులాలకి దాదాపుగా 100 ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు టికెట్లు ఇవ్వరు ఇంకొక దారుణమైన విషయం ఏమంటే డజను కుటుంబాలు ఈ పార్టీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నాయి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాయి ఈ మూడు కులాల నాయకులు సీఎం పదవులు చేపడుతున్నారు ఈ మూడు కులాలే సీఎం కులాలు 200 కులాలు ఓటర్ల కులాలయ్యాయి మిగిలిన వైశ్య ఒక 10 నుంచి 15 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఎమ్మెల్యే కులాలుగా మారాయి ఈ మూడు కులాలు ప్రజాస్వామ్య వ్యవస్థలని వాళ్ల గుప్పిట్లో పెట్టుకుని పేద ప్రజలకు బహుజనులకు అన్యాయం చేస్తున్నారు ఇంకో పక్క మూడు కులాలు ఎస్సీలను విడదీస్తున్నాయి బీసీలను కలవనీయకుండా గురుకులు చేస్తున్నాయి పెద్ద బీసీలని చిన్న బీసీలని రెడ్డి వెలమ కమ కులాలకి చెందిన వాళ్ళు 798 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు వాళ్ళ జనాభా 5% ఉంటే 1741 ఎమ్మెల్యేలను 87 మంది మాత్రమే ఎన్నికవ్వాలి కానీ 798 మంది ఎన్నికయ్యారు అంటే నడిచేది మూడు కులాల వాదం రెడ్డి వెలమ కమ్మవాదం ఈ
ఉన్నాయి బీసీలు ఉద్యమించకపోతే మొత్తం 200 పైగా కులాలు అసెంబ్లీ గడప తొక్కలేవు అంటే నానాటికి పేదలుగా మరింత పేదలుగా దుర్భర దారిద్ర్యంలో బ్రతుకుతారు రాజకీయ అధికారం ఉన్న వాళ్ళకి మేడలు విద్యలు వ్యాపారాలు మీడియా వాళ్ళకే ఊళ్ళు ఉద్యోగాలు పదవులు చదువు అలాగే హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జిలు వాళ్ళే జాతి సంపద అంతా వాళ్ళదే మిగిలిన వాళ్ళు ఆ కులాల రాజకీయ బానిసలు ఈ ఆత్మ గౌరవం లేని విషమ పరిస్థితి నిరుద్యోగం నిరుపేదతనం నిరక్షరాస్యత అనారోగ్యం నుంచి బయటపడాలంటే అసెంబ్లీలో అడుగుపెట్టడమే బహు జనులకు ఉన్న దారి కులగణన ఉద్యమం ద్వారా అసెంబ్లీ నుండి వెలివేయబడ్డ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు కలిసి కదం తొక్కాలి బహుజన సమాజ పార్టీ ఈ దగాపడ్డ 200 కులాలకు బాసటగా నిలుస్తుంది ఎమ్మెల్యేలు కాని కులాల నాయకుల్ని ఎమ్మెల్యేలను చేస్తుంది బహుజన ఉద్యమాన్ని రాష్ట్రంలో తారాస్థాయికి తీసుకువెళుతుంది प्रति एलक्षन पच्ची गेल्पी आ कुल संबंधी सीएम मनमे पे बीसी जो नष्टा मन पार्टी मन एपड़ना सर इंकोरी माटड़ते मन माट मन गुरी मन मालाते बरटर का इन पार्टी परम मन चपा बीसी जो अन्याय कहते बीसी पूड़कते अब ओटिंग पर्सेज मन पे खचिता मन इंप्रूव इदंत आ दृष्टि तो मन आलोच आ दृष्टि तो मन आलोचक मन एदो ये रोज का रोज एदो प्रोग्रम चुस्कते सर रिजल्ट उ विषया चाल मंदिर चाल मंद बीसी तो माटाड़ी यादव की गौड़ की एक्वे मेवल चाकली मंगली कुमारी वीलो गावी विमर्शिस्ट दाँड एलैटा यादव गौड़ एमएलए नलगर ऐद मुन्नूर का इधर मुगर कहीं पंद सो वाणु का गुंजुकने एमएलए पोस्ट एवं गुंजुक इंत इन मूड लप ग्रामीण एमएलए प्रती एलक्षन को 10 मंदिर पद 12 13 इनो इधर वैश्यास इधर मिगलवाड़ तग्पत बीसी पैस्थित अंबेडकर गारु लेकुंटे एससी एमएलए उड़े पैस्थिते एसटी एमएलए उड़े पैस्थिते अंत तीव्रे उड़े पैस्थिल चल बीसी 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 अस रिजर्वेशन लेमूल बीसी उड़ेवा मामूल विद्या उद्योग रिजर्वेशन डेवलपमेंट उड़े असेंबली अंबेडकर वाद लेकिन इतना मंदिर बीसी एमएलए उड़ेवा असल आ चैतन्य उड़े का ने बीसी तग्पोर आ पार्टी ने अंपेकालू अधिकार बीसी मन इंफ्लते पार्टी की मन के सर मेरग कड़ी लाभ पार्टी बलपड़दे देशा की लाभ ఎందుకంటే ఆ పార్టీలు దేశానికి లాభం చేసే పార్టీలు కానే కేవలం 20% మంది మాత్రమే ఈ రోజున పెట్టుకుంటారు ఈ మొత్తం కలిపి నేషనల్ ఇన్కమ్ నేషనల్ వెల్త్ కని మీరు చెక్ చేసుకుంటే 140 కోట్లలో పై 10 కోట్ల మంది పై 10 కోట్ల మంది 14 కోట్ల మంది 10% వాళ్ళ చేతిలో 80% ఆస్తి ఉంది ఇక చెప్పు పాయింట్ అర్థం కదా 140 కోట్ల జనాభా మన దేశంది 140 కోట్ల 10% మంది అంటే 14 కోట్లు ఎవరు ఉంటారు చెప్పండి మన రాష్ట్రంకి రెడ్డి కమ్మ వెలమ లాగానే అక్కడ రాజపూట్లు బ్రాహ్మణులు ఉంటారు ఏది ఇక్కడ నాత్తికేలు సో జాట్లు అంటుంటారు వాళ్ళ చేతిలో ఆస్తి 80% ఆస్తి అంటే ఈ జాతి ఆస్తిలో 20 జాతి సంపదలో 80%
కింద 50% ప్రజలు ఉంటారు. ఈ 140 కోట్లలో కింద 50% ప్రజలు ఎవరు ఉంటారు? కింద 50% లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కదా ఉంది. అంటే 70 కోట్ల మంది ఉంటారు. ఈ 70 కోట్ల మంది ఆస్తి మొత్తం కలిపితే 8% 8 వాళ్ళకి 80% అయితే ఆస్తి 10 మంది 100కి 10 మంది ఉన్న వాళ్ళకి 80% ఆస్తి అయితే 100కి 50 మంది ఉన్నటువంటి వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కింద 50 మందికి ఆస్తి 8% మాత్రం. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని అది ఒక స్టడీ చేశారు. అంటే ఆర్థిక వ్యత్యాసాలు కూడా మన దేశంలో పెరిగిపోతున్నాయి. మనకి ఇక్కడ తెలియకపోవచ్చు, హైదరాబాద్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి కొంచెం బాగుండొచ్చు. గ్రామాల పరిస్థితి దారుణం, అందుకే గ్రామాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. గ్రామాల్లో ఈ బాగా వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అర్థమైపోయింది. రోజుకి రోజు రోజుకి వాడు పేదలైతే పింఛన్లతో బతకాల్సిన పరిస్థితికి నెట్టేస్తున్నారు. ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఏదైనా సరే పింఛన్తో పింఛన్ గ్రామాలు అయిపోతున్నాయి గ్రామాలన్నీ. అందుకే ఓటర్లు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు ఏమంటే మేము గ్రామాల్లో ఉండలేదు కదా అని, మేమంతా సిటీలోకి వచ్చాం కదా, ఇంకేంటండి భోజన వాదం అంటున్నాం మాతో మాట్లాడి. అది కరెక్టే, మీరు అన్నది మీరు ఉండట్లేదు, కానీ మీ ఎమ్మెల్యే మీరే వచ్చి నిలబడుతున్నారుగా, మా వాళ్ళు నిలబట్టలేదు. మేము వాడు సిటీలో ఉండి ఇక్కడ ఎంతో కొంత సంపాదిస్తున్నాడు, ఒక 4-5 ఎకరాలు అమ్మేస్తున్నాడు, 30-40 కోట్లు వస్తున్నాయి, వచ్చి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచేస్తున్నాడు. వాడు ఉన్నట్లే ఊళ్ళో వాడు ఎందుకుంటాడు ఊళ్ళో, హైవే సిటీలో ఉండగా ఇక్కడ లైఫ్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఓట్లు తట్టుకోవాలా, ఇక్కడ అసెంబ్లీలో కూర్చోవాలా, పైర్లు చేసుకోవాలా, కాంట్రాక్టులు తెచ్చుకోవాలా, ఏది ఓరారు తిప్పులారో ఏదో ఒకటి కాంట్రాక్ట్ వస్తా ఉంటే ఇప్పుడు మూసీ కాంట్రాక్ట్లు తెచ్చుకోవాలా. బహుజన సమాజ్ పార్టీ తరఫున మనం ఈ కాంట్రాక్ట్లో ఓటర్ కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఈసీలకు ఇవ్వండి 50%, ఎస్సీలకు ఇవ్వండి, ఏదైతే జనాభా పరాధి పెడుతున్నా ఇవ్వండి, మీరు కాంట్రాక్టులు వీళ్ళు కూడా కావాలి, మీరే దోచుకుంటే ఎట్లా సంపద అంతా. సరే మన పేరు చెప్పి ఒక రెండో కమ్మో ఒక వెనమో కొట్టేస్తుంది, అది సరే, కనీసం ప్రాసెస్ అన్న ఉండాలి కదా, ప్రొసీజర్ అన్న ఉండాలి కదా. సో అందువల్ల ఇవి మనం డిమాండ్ చేయకపోతే ఈ పార్టీ ఒక్కటే ఈ పద్ధతిలో డిమాండ్ చేయగలిగిన పార్టీ అని గుర్తుపెట్టి, ఈ పార్టీ ఒక్కటే ఈ మాటలు మాట్లాడగలిగిన పార్టీ. నేను లాభపడతానా మీరు లాభపడతానా కాదు, పార్టీ ప్రజలు మాత్రం లాభపడతారు మన పార్టీ. ఈ రకంగా మనం ఆలోచించాలి. అందుకనే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, దాదాపుగా 250 కులాలు ఉంటే అసెంబ్లీలో ఎంటర్ అయిన కులాలు ఏంటి చెప్పండి, 15-20 కులాలే ఉన్నాయి. మిగిలిన కులాలు ఎంతవరకు అసెంబ్లీ గడపతొక్కలేదు, అన్యాయం కదా. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది అన్నప్పుడు ఇంతవరకు కొన్ని కులాలు అసెంబ్లీలోకి ఎంటర్ కాకపోతే అన్యాయం కదా. మరి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనుకోండి, మళ్ళీ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ టికెట్ ఎవరికి ఇస్తారండి? రెడ్డికి ఇస్తారు. ఇప్పుడు అక్కడ కమ్మ ప్రభుత్వం ఉంది కాబట్టి కమ్మకి ఇస్తారు ఫస్ట్ టికెట్ వాళ్ళకి. టీటీడీ బోర్డు చైర్మన్ ఉందనుకోండి ఎవరికి ఇస్తారు? కమ్మ. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రకటిస్తారు. అట్లనే మీరు ఏదైనా తీసుకోండి, మీకు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ ఫస్ట్, రాజ్యసభ ఎంపీసీకి ఇప్పుడు అనౌన్స్ చేయాలనుకోండి కేసీఆర్ ఏం చేసేవాడు, ఫస్ట్ రెడ్డిది అనౌన్స్ చేశాడు, తర్వాతే వేరే వాళ్ళది అనౌన్స్ చేశాడు. ఎమ్మెల్సీలు రెండు ఉంటే ముందు రెడ్డిది అనౌన్స్ చేశాడు, తర్వాత వేరే వాళ్ళది అనౌన్స్ చేశాడు. కార్పొరేషన్ చైర్మన్లు 10 ఇవ్వాలనుకోండి, ముందు ఇద్దరు రెడ్డికి అనౌన్స్ చేసినాకే బ్యాలెన్స్ ఇచ్చాడు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి చెప్పాలన్నమాట, మీకే ఇచ్చా మీకే ఇచ్చా, నన్నేం చేయకండి నన్నేం చేయకండి. అర్థమైందా? వాళ్ళే అంటారు వాళ్ళే పట్టారు, ఇవకేం చేస్తారు ఇవకేం చేస్తారు, మాత్రం భయం ఉండాలి. అంటే మనం అంటే భయం లేదు, మనం అంటే భయం లేదు, వాళ్ళంటేనే భయం. వాళ్ళలో ఒకటంటే ఒకటికి భయం. ఇప్పుడు అక్కడ టీటీడీ బోర్డు ఉంది ఏపీలో, ఏం చేశారు? తెలంగాణ మహేందర్ రెడ్డికి ఇచ్చారు జనసేన పార్టీ. టీడీపీ తెలంగాణ ఎవరికి ఇచ్చారు? నర్సిరెడ్డికి ఇచ్చారు. బీజేపీ వాడు ఎమ్మెల్యే ఎవరికి ఇచ్చాడు? బాలప్రకాష్ రెడ్డికి ఇచ్చాడు. అంటే ఏ పార్టీ అయినా ఫస్ట్ మనం వడ్డించేటప్పుడు బత్తిలో చెప్తారు కదా, ఫస్ట్ వాటన వాళ్ళకే, తర్వాత అడుగు పొడుగు ఏదైనా మిగిలితే ఏంటి వెడపడి అంటారు. ఆ స్టేజ్ నుంచి మనం బయటకు రావాలి. మనది నిజంగా ఆత్మగౌరవ పోరాటం, తిండి పోరాటం కాదు, ఆకలి పోరాటం కాదు,
నిజంగా రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన డ్రాఫ్ట్ చేసి ఇచ్చిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరిచే విధంగా పనిచేసే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. దాంతోనే మనం ఆదృష్టంగా పనిచేయాలి, మనం కార్యకర్తలకే పనిచేయాలి, ప్రచారకులాగా పనిచేయాలి. ఈరోజున ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చూడండి, 1925లో స్థాపించబడింది ఆర్ఎస్ఎస్, అంటే దాదాపు నెక్స్ట్ ఇయర్ 1 సంవత్సరం వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ గవర్నమెంట్ని ఏర్పడించారు మంది. 1984లో మనం స్థాపించాం. ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాలైన మార్పులు ఉంటాయి, దేశంలో రకరకాలైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ యుద్ధాలు. ఆ ప్రాసెస్లో మనం కొంత వెనక్కి తగ్గి ఉండొచ్చు, కానీ ఆ ప్రాసెస్ అలాంటిది. విపరీతమైనటువంటి హిందుత్వ భావనల్లో ఒక తుఫాన్ లాగా వచ్చిన నేపథ్యంలో మనకు ఒక లీడర్ అసలు అంటి పెట్టుకుని జెండా పట్టుకుని ఒంటరిగా అలానే ఉండటం అనేది చాలా గొప్ప విషయం. దీని వెనక ఉన్న మర్మం ఏంటి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుంటేనే మనం ఈ రోజున తెలంగాణకు వచ్చేటప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో రోజు జరిగేటువంటి ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ కుల వాళ్ళు ఎంత అంటే మనం కాన్సన్ట్రేట్. రెడ్లు ఎంతమంది, కమ్మలు ఎంతమంది, ఒక్కొక్కడు 3 సార్లు 4 సార్లు ఎలక్ట్ అవుతాడండి. ఏమిటంటే ఉపయోగం దానివల్ల ప్రజలకి ఏం లాభం ఉంటుంది? 2 సార్లు సీఎం అయితే, 3 సార్లు సీఎం అయితే, 4 సార్లు సీఎం అయితే, 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఏం జరిగింది? ఇవి రికార్డ్ల, ఇవి క్రికెట్ రికార్డ్స్ అండి ఇవన్నీ. ఇవే మనం ఆలోచించుకోవాలి, ఇవే మనం చెప్పాలి. అంటే నేను మాట్లాడేదల్లా కూడా నేనేంటంటే లౌట్ థింకింగ్ అంటారంటే మనం మనలో మనం మాట్లాడుకున్నట్టు చెప్తున్నాను. ఇదే భాష, ఇదే పద్ధతి, ఏ విషయాలు మన గ్రామాల్లో నలుగురు దగ్గర అంతేగాని డల్ అయిపోవు, పార్టీ మొన్న తక్కువ వచ్చింది, ఆయన వచ్చిపోయాడు, ఇట్లా అయిపోయింది, అయ్యో ఏదో ఇది కాదా, ఇస్ నాట్ ఇవే. ఇలా ఆలోచించకూడదు. మన శక్తి మనమే డైరెక్ట్గా తెచ్చుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లయితే శక్తి మనకు డైరెక్ట్గా తెచ్చుకుంటున్నావా, లేకపోతే మనం ఎవరైనా చెప్పి అతని ద్వారా శక్తి తీసుకుంటున్నావా చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్గా ఈ సిద్ధాంతం, ఈ పార్టీ, ఈ నాయకుడు ఆమె నుంచి ప్రతి వ్యక్తి డైరెక్ట్గా తీసుకోవాలి. సెల్ ఫోన్ లాగా నా సెల్ ఫోన్ డైరెక్ట్ అవర్ నుంచి నాకు వస్తే సిగ్నల్ మీకు వస్తుంది, నా ద్వారా మీకు, మీ ద్వారా ఆయనకు వస్తుందా సిగ్నల్? ఇది పార్టీ అట్లాంటిది చాలా బలమైన సిద్ధాంతం ఉన్న పార్టీ. ఇదే నిజమైన సిద్ధాంతం. ఎందుకంటే తరతరాలుగా దారిద్ర్యంలో మగ్గిపోయినటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ విషయం గురించి పోరాడే పార్టీ కాబట్టి మనం ఆ దృష్టితో మనం ఆ గ్రామంలో అక్కడ ఉన్న 4 అయినా 10 మంది అయినా మనం వాళ్ళకి ఇదే మాట్లాడి దగ్గరికి తీసుకుని మీరంతా లీడర్స్ అండి. మీరు ఈ రోజున ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో ఖచ్చితంగా ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే ఆకలికి చూస్తున్నారో మీరే నిజమైనటువంటి ఈ ప్రజలకు మేలు చేసే వాళ్ళని మాత్రం మీరు మర్చిపోకండి. ఈ సిద్ధాంతం అర్థమైన వాడు, ఈ సిద్ధాంతం తెలిసినవాడు, ఈ సిద్ధాంతం నమ్మిన వాడు, భోజన సిద్ధాంతాన్ని వాళ్ళే నిజమైన దేశభక్తి చేసిన నేను ఆ మాత్రం చెప్పాను. అర్థం చేసుకోవాలి, నిజమైన దేశభక్తులు ఎవరైతే ఇది నమ్ముతారు, ఈ అన్యాయం జరుగుతుంది, కులపరంగా ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత నష్టం జరుగుతుంది, దీన్ని మనం అర్థం చేసుకుంటేనే చేసుకున్న వాళ్ళే నిజమైన దేశభక్తి. ఇందులో మన దేశభక్తి అంటే జై హింద్ జై హింద్ అని చెప్తే దేశభక్తి కాదు. ఒక గ్రామంలో అక్కడ ఉన్నట్టు అక్కడ ప్రజాస్వామ్యం రాజ్యాంగ బద్ధంగా నడవాలి. ఎవడో పెద్దందారు వచ్చి చెప్తేనో, ఎవరో ఒకడు రౌడీ వచ్చి చెప్తేనో ఆ గ్రామ పాలకులు న్యాయంగా ధర్మంగా ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంబర్ ఆఫీస్కి వెళ్ళినా, న్యాయం మనకు ఎవడో తెలిసి వాడితో ఫోన్ చేయించుకున్నాం, లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చో, ఈ రకంగా వాడు ఏం చేస్తాడో చేయడో అని భయం భయంగా బతికేటువంటి పరిస్థితుల నుంచి మనం తీసుకురావాలి అంటే ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళే తీసుకురావాలి, వేరే వాళ్ళు తీసుకురావాలి. వేరే వాళ్ళు ఏమవుతారంటే మనం ఎటువంటి అధికారంలోకి రావాలా, మన పార్టీ రావాలా, మన కులం రావాలా, ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలా, ఈ భూమి కొట్టేయాలి, ధరణిని భూమా చేయాలా, భూమాతను ధరణి చేయాలా, సో క్లాసిఫికేషన్ మార్చుకోవాలా, ఈ ప్రస్తుతానికి ప్లేస్ ఉంది, ఏదైనా 8 కోట్లు 10 కోట్లు 15 కోట్ల విలువ వచ్చింది, దీన్ని ఎట్లా మనం కొట్టేయాలని అది గ్యాంగ్ తిరుగుతూ ఉంది. అందువల్ల ఆ దృష్టితో పనిచేసేవాళ్ళు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు. మనది ఆ దృష్టి లేదు కాబట్టి మనం సిద్ధాంతాన్ని నమ్మి ఖచ్చితంగా ఇటువైపు మనం ఆలోచించాలా, చాలా సీరియస్గానే ఆలోచించాలి. ఎమ్మెల్యే అవడం కోసమో, ఎంపీ అవడం కోసమో,
లేకపోతే ఈవెన్ పార్టీ అధ్యక్షుడు అవడం కోసం నేను పార్టీలోకి రాలేదు ఖచ్చితంగా చెప్తున్నాను. నెక్స్ట్ టెన్ ఇయర్స్ నేను ఈ వాదం గురించే వచ్చాను. నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంతేగాని ఒక పదవి కోసం రాలే, పార్టీలో పదవి కోసం రాలే, బయట పదవి కోసం రాను. నాకు కావాల్సింది ఏంటంటే ఈ వాదం బతక, ఈ వాదాన్ని నిజంగా అర్థం చేసుకుంటాం. ఎంతమంది వీలైతే అంతమంది దీన్ని ప్రచారం చేసుకుంటారు. ఏంటి ఇప్పుడు 24 కాకపోతే 34 వస్తుంది, ఏమైతుంది? ఏం కాదు. బట్ ఈ వాదం బతకాలి, నిలబడాలి. అంతేగాని మనం ఏవి బలహీనంలాగా ఉండడానికి శక్తి, మన శక్తి మనమే తెచ్చుకోవాలి, మనమే ఛార్జ్ చేసుకోవాలి. మన సెల్ ఫోన్ ఇంకోటి ఛార్జ్ చేయడు, మనమే ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకుని మళ్ళీ సెల్ ఫోన్ వాడుకున్నట్టు రోజు ఉంటాయి, బాధలు ఉంటాయి, డల్ అవుతాం. కాకుండా ఏం బొమ్మ డల్ అవుతాం. హర్యానాలో దెబ్బతగిలింది, డల్ అవుతాం, మళ్ళీ వెంటనే ఛార్జ్ చేసుకోవాలి. యూపీలో బైపోల్ నడుస్తుంది, చూద్దాం. సరే, వర్గీకరణ అంశం తెచ్చారు, ఓకే. రకరకాల అంశాలు తెస్తారు. పాలకులు ఎప్పుడు కూడా ఒక పార్టీని నాశనం చేయాలి, వర్గాల్ని డివైడ్ చేయాలి అనేటువంటి బుద్ధితోనే వాడు పుడతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా సొంత లాభం కావాలి, వాడికి వాడి ఫలం కావాలి. మనల్ని కొంటారు, మనల్ని మభ్య పెడతారు, రకరకాలుగా చేస్తారు. అయినప్పటికీ కూడా మనం సెల్ ఫోన్, ఎవరి సెల్ ఫోన్ ఎట్లయితే ఛార్జ్ చేసుకుంటామో అట్లనే రాజకీయంగా సిద్ధాంతపరంగా మనల్ని మనం ఛార్జ్ చేసుకోవాలా. అట్లా ఛార్జ్ చేసిన వాడు పార్టీ పరంగా అంబేద్కర్ ఆయన అందరి గురించి ఆలోచించి ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెడితే దాన్ని మించి అంబేద్కర్ నోట్లో చూడిపడినట్టు ఆ సిద్ధాంతాన్ని వాడవాడలా స్ప్రెడ్ చేయగలిగినటువంటి వ్యక్తి, సక్సెస్ అయిన వ్యక్తి కాంచన. అదే తన స్ఫూర్తి, అదే ఆయన ఇల్లు లేదు, సొంత అకౌంట్ లేదు, ఏమీ లేదు, నడిపాడు. ఇదే దాంతో మనం మనకి డబ్బులు అక్కర్లా, మన పార్టీ పండ్లు అక్కర్లా. మన ఫిట్ప్రోకో పార్టీలు కావు. ఫిట్ప్రోకో అంటే ఇప్పుడు పార్టీకి, ఇప్పుడు బీజేపీ ఉంది 6-7 వేల కోట్ల ఎలక్టోరల్ మార్క్స్ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్కి 13-14 వందల కోట్ల ఎలక్టోరల్ మార్క్స్ ఇచ్చాయి. అంటే ఎవరిస్తారు? వ్యాపారస్తులు ఇస్తారు, లాభం పొందేవాడు ఇస్తాడు, పాలసీ వల్ల లాభం పొందేవాడు ఇస్తాడుగా. మామూలు మనం ఇస్తాం, మనం ఇస్తాం. మన పార్టీ ఒకటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ధనికుల నుంచి డబ్బు తీసుకుంది, కరెక్టా కదా? ఇది కాంక్షన్ అంబేద్కర్ సిద్ధాంతమే కదా. ఆయనే అప్పుడే 84లో, నేను సర్వీస్లో, నేను 88లో చేరా, 84లోనే ఆయన ఆలోచించి చెప్పాడంటే ఏమని, మనం కనుక డబ్బు తీసుకుంటే వాడికి లొంగు ఉండాలా? అసలు ఎంత గొప్ప సిద్ధాంతం అండి! ఏ రాజకీయ నాయకుడిగా సిద్ధాంతం, ఏ పార్టీ చెప్పండి. ఇది తప్పదు, పాలిటిక్స్ డబ్బులు తీసుకోవాలా, డబ్బులు ఇవ్వాలా, మంచాలా, అప్పుడే గెలుస్తామనే అన్ని పార్టీలు చెప్పే మాట. నథింగ్ డూయింగ్, మన పైసలు తీసుకోవద్దు అన్న పార్టీ ఈరోజు ఉందా? అందుకని ఈరోజు ఈ పార్టీని ఏం చేయలేకపోతున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుంటే, విడిప్రోకో ఉంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టగలిగే పార్టీ చేసే ఈ పార్టీలు మరి చేయలేదు. అందుకని మనది విడిప్రోకో పార్టీ కాదు, మనది క్విట్ ప్రోకో పార్టీ కాదు. మిగిలిన పార్టీలన్నీ క్విట్ ప్రోకో పార్టీలు, క్విట్ ప్రోకో కానీ పార్టీలే లేనే లేవు ఈ రోజున మన భారతదేశంలో. బీజేపీ, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, తర్వాత మమతా బెనర్జీ పార్టీ, లేకపోతే ఒరిస్సా నవీన్ పట్నాయక్ బిజు దళ్ పార్టీ, మరి ములాయం సింగ్ పార్టీ, ఎస్పీ పార్టీ, ఏ పార్టీ అయినా తీసుకోండి, ఆర్జేడీ, ఏ పార్టీ అయినా సరే ప్రతి పార్టీ తీసుకుంది, మన పార్టీ తీసుకోదు. అంటే పార్టీ తీసుకుంటానంటే ఎవరా నాకు చెప్పండి? మరే మన నాయకురాలు గొప్పతనం కాదా సిద్ధాంతాన్ని కట్టుబడటం? మనలో ఎంతమంది అవకాశం వస్తే డబ్బు తీసుకోమని ఉంటారని నాకు చెప్పండి, నాకు చెప్పండి. ఆమెకన్నా గొప్ప నాయకురాలు ఎవరైనా ఉన్నారా? ఇంతకన్నా కావాలా ఎగ్జాంపుల్? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం ఒకటి ఒకటి మాట్లాడుతున్న తండ్రి గురించి, తండ్రి ఎంత గొప్పవాడు వచ్చి తండ్రి చెప్పుకుంటాడా? చెప్తే వాడిని ఏమంటాం మనం ఆ తండ్రిని? నువ్వు కన్నోడి పెంచక ఏం చేస్తావు, పెద్ద గొప్పలు చెప్తున్నావు అంటాం. అంతే కదా, తండ్రి తల్లి కూడా ఏమవుతుంది, నువ్వు పాలు వేసినట్టు అందరూ ఇవ్వలేదా, నువ్వు ఇచ్చావు, నువ్వే గొప్ప తల్లి అవునంటారు. తండ్రి
తల్లులు ప్రచారం చేసుకోరు మన వాడని అర్థం చేసుకోరు దేవుడు ప్రచారం చేసుకోరు మనం అర్థం చేసుకోరు మనలో ఏదన్నా అలాంటి ఆలోచనలు వస్తే అవి దృష్టిలో పెట్టుకుని ఆలోచనల్ని తగ్గించుకోవాలి ఆ దృష్టితో మనం పనిచేస్తేనే కానీ అధికారం ముఖ్యం కాదు ఒక ఎమ్మెల్యే అవటం ముఖ్యం కాదు ఇక్కడ ఒక ఎంపీ అవటం ముఖ్యం కాదు ఎలా అయ్యామనేది ముఖ్యం ఎలా అయ్యామనేది ముఖ్యం అది కానప్పుడు ఉపయోగం లేదు ఆ పదవి వల్ల వాడికి లొంగి ఉండాల్సింది సో దీనికి మూలమైనటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు కాంశీరామ్ గారి గురించి ఒక చిన్న వీడియో అది కూడా వినండి వదిలేసి బలహీనుల అభ్యున్నతి కోసం పోరాటం చేశారు సొంత ఇల్లు ఆస్తి కనీసం సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా అంబేద్కర్ జ్యోతిబాబులే స్ఫూర్తితో తన రాజకీయ ప్రస్థానాన్ని సంఖ్యా బలమున్న బలహీనుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ మార్గంలో ప్రారంభించారు కాంశీరామ్ అన్న మాట బీసీల సమస్యే భారతదేశ సమస్య తెలంగాణ ఆంధ్ర రాజకీయాలకి కాంశీరామ్ దారే రహదారి ఆయన 1984లో పెట్టిన బహుజన సమాజ పార్టీ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వివిధ రాష్ట్రాలలో వందల కొలది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు కాంశీరామ్ ఆచరించిన బహుజనులకు రాజ్యాధికారం సిద్ధాంతం ఆధారంగా మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ మహిళ కుమారి బెహెంచి మాయావతి ఒక పెద్ద యూరోపియన్ దేశమంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యారు ఎస్సీలకు పేదలకు లక్షల ఎకరాలు సైద్యానికి అనువైన భూమిని పంచారు ఆమె భారత రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరుగాంచారు సఫాయి కుమ్మరి మంగలి చాకలి ఇంకా అత్యంత వెనుకబడిన కులాలకి చెందిన వారు పేద ముస్లింలు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారంటే అంతకన్నా ఈ దేశంలో గొప్ప ప్రజాస్వామ్య విజయం ఉంటుందా డబ్బు మందు పంచకుండా ఊటకపు హామీలు ఇవ్వకుండా పేద కులాలకి చెందిన వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశించలేని ప్రజాస్వామిక పరిస్థితుల్లో కాంశీరామ్ నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ అటువంటి అపూర్వ విజయాన్ని సాధించడం భారత రాజకీయాల్లో గొప్ప సంచలనం ఆయన రాజకీయ విజయాన్ని సాధించి సీఎం పిఎం పదవులు పొందకుండా ఉండిన ఏకైక నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకుడు మన స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఉన్నారా కాంశీరామ్ గారి అన్ని కులాలను కలుపుకుపోయే ఇంక్లూజివ్ పాలిటిక్స్ లో భాగంగా బీసీలకు పెద్దపీట వేశారు ములాయం సింగ్ యాదవ్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశారు కాంశీరామ్ అన్న మాట బీసీల సమస్యే భారతదేశ సమస్య అనేది ఇప్పటికీ రెలవెంట్ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భూస్వామ్య ధనిక కులాలు ఎన్నికల వృత్తిని అవపోసన బట్టి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుని పేద ప్రజలకి తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ల వలన అసెంబ్లీలో పార్లమెంటులో అడుగు పెట్టారు నామమాత్రపు అధికారాలని మాత్రమే పొందారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ప్రకటిస్తారు కానీ ఆ నిధుల్ని దారి మళ్లిస్తారు అలాగే బీసీ ముస్లింలకు నామమాత్రపు సంక్షేమ పథకాలు అమలు పరుస్తారు టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్ జనాభా దామాషా ప్రాతిపదికన బీసీలకు ముస్లింలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వరు ఎందుకంటే బీసీలు ముస్లింలు ఎమ్మెల్యే కులాలు కాదు ఓటర్ల కులాలు ఓటు వేయడమే వారి వృత్తి ధనిక భూస్వామ్య కులాల వృత్తి రాజకీయ వృత్తి ఓట్లు వేయించుకునే వృత్తి వేల కోట్ల పెట్టుబడితో ఎన్నికల వ్యాపారాన్ని చేస్తున్నాయి ఆ కులాలకి చెందిన నాయక శ్రేణులు ప్రభుత్వ పదవులు ఉన్నత ఉద్యోగాలైన సిఎస్ డీజీపీ ఎలక్షన్ కమిషనర్లు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు జడ్జీలు ఇతర క్రియాశీలక పోస్టులు సాధారణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వరు అందుకే కులగణన చేస్తే జనాభా తామాషా ప్రకారం అధికారం పంచాల్సి వస్తుందని ధనిక భూస్వామ్య కుల నాయకుల బాధ ఇవన్నీ తెలిసే కాంశీరామ్ గారు బహుజన సమాజ పార్టీ పెట్టారు మాయావతి గారి నాయకత్వంలో బీఎస్పీ తన అస్తిత్వాన్ని మతతత్వ తుఫాన్లో కాపాడుకుంటూ పనిచేస్తోంది దేశంలో గత 10 సంవత్సరాల్లో ఢిల్లీకి మొక్కని నాయకులే లేరు మాయావతి గారు పదవి ప్రలోభాలకు లొంగకుండా ఒకవోని ధైర్యంతో బహుజన ఉద్యమం దిశగా పార్టీని నడిపిస్తున్నారు కానీ దేశంలో ఉన్న అధికార ప్రతిపక్షాలు మాయావతి గారిని ఎలా నిలువరించాలని చూస్తున్నారే కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకు అధికారం పంచాలనే ఆలోచన లేదు ఈ నాయకులు చంద్రబాబు కేసీఆర్ జగన్ రేవంత్ బహుజనులను కలుపుకోకుండా వారికి విధుల్ని
నియామకాల్ని పంచకుండా ఎన్నికల సమయంలో నోట్లని పంచి ఓట్లని కొల్లగొడుతున్నారు. వారి రాజకీయ క్రీడని ముగింపు పలకాలంటే ఒకే ఒక మార్గం బీఎస్పీ పార్టీ ద్వారా బీసీ సంఘాలు ముస్లింలు కులగణన ఉద్యమాన్ని తీవ్రతరం చేయడమే. బీఎస్పీ ప్రజల్ని చైతన్యపరుస్తోంది, ముఖ్యంగా బీసీలకు జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో బీసీలు కేవలం 498 మంది మాత్రమే, అంటే 17%. బీసీలు 50% పైనే ఉన్న 17% ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో వారి గోడు పట్టించుకునే వారు ఎవరు? తెలంగాణ అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో 1743 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అందులో పైన ఉన్న ధనిక కులాలకి చెందిన 951 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అసెంబ్లీలో పైన కులాల ఎమ్మెల్యేలు 54% ఎన్నికయ్యారు. బీసీలు కేవలం 279 మంది, అంటే 16% ఎన్నికయ్యారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలు ఇంకా వెనుకబడ్డారు. ముస్లింల పరిస్థితి అలానే ఉంది. అందుకే కాంచీరామ్ గారు అన్న మాట, బీసీల సమస్యే భారతదేశ సమస్య అక్షర సత్యం. బీసీలు పోరాటం చేయందే బీసీల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవు. 10/15% జనాభా ఉన్న అన్ని రంగాలలో పైన ఉన్న కులాలకి చెందిన ఎమ్మెల్యేలు 1838 మంది, 63% ఎన్నికయ్యారు. ఇదే సందర్భంలో ఇంకో విషయం గమనించాలి, కొన్ని కులాలు రాజకీయంగా అంతరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ వైశ్య వెలమ రాజులు కులాలు ఎమ్మెల్యేల సంఖ్య నానాటికి తగ్గుతోంది. ఈ కులాలకి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 2-3 కన్నా ఎక్కువ అవనివ్వడం లేదు. కొన్ని ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాని రాజకీయంగా బ్రతికి చెడిన కులం బ్రాహ్మణ కులం. కానీ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కల కులాలు అవి. బీసీ కులాలు అటు ఆత్మగౌరవం లేక ఇటు అర్ధబలం లేక రాజకీయ అధికారం దక్కక తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. 131 కులాలుగా ఉన్న బీసీలలో కేవలం 20 కులాల వారే అసెంబ్లీలోకి ప్రవేశించారు. 78 ఏళ్ల స్వాతంత్రం వచ్చాక కూడా ప్రభుత్వంలో 50% పైగా ఉన్న బీసీలు వారికి తోడుగా ముస్లింలు భాగం కాకపోతే 15% ఉన్న ధనిక కులాల వారికి ఏమంత మంచిది? చుట్టూ అసంతృప్తితో పేదరికం నిరుద్యోగం ఆత్మన్యూన్యతతో బహుజనులు ఉంటే ధనిక కులాల వారి వ్యాపారాలకి కానీ వారి భవిష్యత్తుకి కానీ ఏమంత క్షేమకరం కాదు. అధికారం పంచడానికి అది జనాభా దామాషా పద్ధతిలో పంచుకోవడానికి వెనుకాడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. వివేచన కలిగిన రాష్ట్ర జాతీయ నాయకులు ఈ విషయంలో స్పందించడానికి మొట్టమొదట మెట్టు సకల కులగణన. భారతదేశానికి కులగణన కొత్తదేమీ కాదు. బ్రిటిష్ హయాంలో 1881లో అన్ని కులాల జనగణన చేపట్టారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1931 వరకు జనగణన చేశారు. 1951 భారత ప్రభుత్వం కేవలం ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలే తీసింది. 2021లో చేయాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. అన్ని కులాల గణన చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారు? దాదాపు 60 సంవత్సరాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ కులగణన చేయకుండా బీసీలను చిన్నచూపు చూసి ఇప్పుడేదో జ్ఞానోదయమైనట్టు కులగణన చేయమని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వారిని నమ్మేట్టు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కర్ణాటక తెలంగాణలను ఎన్నికలప్పుడు కులగణన చేస్తామని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఇంకా ఆ హామీని నెరవేర్చలేదు. కులగణన చేసిన కర్ణాటకలో ఆ వివరాలు బయట పెట్టలేదు. కాంగ్రెస్ ని బీసీలు ఎలా నమ్ముతారు? ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి భారత ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 45 సంవత్సరాలు పట్టింది. అందులో కాంగ్రెస్ సాయంధవ పాత్ర పోషించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ కి తప్పని పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన 25 సంవత్సరాలు పట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేసిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఎస్సీలకు విద్య ఉద్యోగ చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చింది. వాటిని 1951లో రాజ్యాంగపరంగా చేయాల్సి వచ్చింది. అది మహనీయుడు అంబేద్కర్ కృషి ఫలితమే. పెద్ద పోరాటం లేకుండా ఎస్టీలకు ఎస్సీలతో సమంగా రిజర్వేషన్లు రాజ్యాంగంలో కల్పించడం ఆయన చలవే. ఎస్సీ ఎస్టీ కులగణన ప్రతి 10 సంవత్సరాలకు చేస్తున్నారు కాబట్టి చట్టసభల్లో వారి స్థానాలు పెరుగుతున్నాయి. అంబేద్కర్ ప్రతిరూపమైన మహానాయకుడు కాంచీరామ్ కాబట్టి ఆయన సృజించిన పార్టీ బీఎస్పీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల సమస్యల మీద ఉద్యమం చేస్తోంది. ఈ రోజున వారి స్ఫూర్తితో బీఎస్పీ కులగణన డిమాండ్ చేస్తోంది. బీసీల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టి
విద్యా ఉద్యోగాలు చట్టసభలు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించితే బీసీలు శాంతిస్తారు అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యం మన దేశంలో సిద్ధిస్తుంది కాంచీరామ్ గారి 18వ వర్ధంతి అక్టోబర్ 9న విజయవాడలో బీసీ సంఘాలు బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీలు అధిక సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చి మహాధర్నాలు కులగరణ డిమాండ్ చేశారు హైదరాబాద్ లో బీసీ సంఘాలు బీసీ మేధావుల ఫోరం అన్ని పార్టీల బీసీ నాయకులను కలుపుకొని కులగరణ ఉద్యమాలు చేస్తున్నారు కులగరణ ద్వారా కులాల లెక్కలు తీస్తే జనాభా దామాషా పద్ధతిలో అధికారాన్ని సహేతుకంగా పంచితేనే మన ప్రజాస్వామ్యం కలకాలం ఉంటుంది కాంచీరామ ఆశించింది ఇదే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి ఇదే అంటే బీఎస్పీ ఆధ్వర్యంలో నాయకులు ఎవరైతే జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కలుపుకునే విధంగా మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుంటేనే పార్టీ బలం పార్టీ బలం అనేది పార్టీ బీసీల సమస్య తీర్స్తే వాళ్ళు జనగణన చేస్తే లాభం ఎవరికి ఆ పార్టీ చేయకపోతే లాభం ఈ పార్టీ ఈ రకమైనటువంటి ఆలోచనలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి జనగణన చేసి జనాభా దామాషా పద్ధతిలో పంచారు అనుకో ఎమ్మెల్యేలు అంతమంది అయ్యారు బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఒక భావజాలంతో పనిచేశారు వాళ్ళకి హానికరం కాని పాలసీలే ప్రభుత్వాలు చేస్తారు యాక్చువల్గా కొన్ని పాలసీలు మనకు తెలియవు ఇష్టపూర్వకంగా కాకుండా చేసేస్తారు దాని ప్రభావం అర్థమయ్యేటప్పటికి 20-30 సంవత్సరాలు మనకు తెలియదు ఒక తరం వెళ్ళిపోతుంది ఇది మన గవర్నెన్స్ అంతా కూడా ముందు నుంచి కూడా ఒక గ్రామంలో ఒక మాఫియా లాగానే పనిచేస్తారు ఈ పెద్దలు ఒక మాఫియా లాగా పనిచేస్తారు అదే గ్రామంలో ఎలా అయితే మాఫియా లాగా పనిచేశారో మీకు తెలియకపోవచ్చు మీరు అంతా పట్టణాల్లో ఉన్నవాళ్ళు కావాలి అంతగా తెలియకపోవచ్చు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలుసుకోవాలి అసలు అక్కడ జరిగేటువంటి అన్యాయం అన్యాయం అని కూడా అనుకునే విధంగా ఉంటారు అన్యాయం అని అనుకోరు నేను దూరంగా ఉన్నట్టు అవును కదా మనం దూరంగా ఉండాలి కదా తప్పేంటి దూరంగా ఉండాలి కదా అనుకుంటే ఏం చెప్తాం అవునరా దూరంగా ఉండడానికి ఇంకేం బుద్ధి లేదా చదువుకుందాం అంటాడు ఇంకొక మనిషి అవును నాన్న ఎట్లా అంటున్నాడు కరెక్ట్గా దూరం అలవాటు అయిపోయింది ఎవరికి తెలుసు దూరంగా అలాగే అధికారాన్ని దూరంగా ఉండమంట అలా ప్రతిదానికి దూరంగా ఉండమంట మనకు అలవాటు అయిపోయింది మనం ఎమ్మెల్యేలు కావు ఎమ్మెల్యేలు కావు ఎమ్మెల్యేలు కావు మేయర్లు కావు మేయర్లు కావు ఇప్పుడు మన విక్రమ్ శేఖర్ గారు తప్పని పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన ఏం చేశాడు పార్టీ పరంగా నేను పార్టీ పరంగా ఉన్నా డిప్యూటీ మేయర్ అయితే నేను సపోర్ట్ చేస్తా ఒప్పుకుంటే ఆయనకు తెలిసిందే బార్గెనింగ్ కెపాసిటీ ఆ శక్తి ఉంది అది ఎంతమంది ఉంటుంది ఆ శక్తి ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు అవుతారు అంత అక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ అది ఏమన్నట్టు అదేనండి రాజకీయం అంటే మీకు తెలియదండి రాజకీయం నా చెప్తారు చాలామంది ఎందుకంటే అందులో ఏదైనా ఇందులో వస్తే బెనిఫిట్ అవుతుంది ఏం బెనిఫిట్ అవుతుందని నేను అనేది ఏంటంటే గ్రామాల్లో జరిగేటువంటి దోపిడీ ఏదైతే వ్యవస్థ ఎట్లా చేశారు అది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా లేదు పెద్ద తేడా ఏమి ఉండదు పెద్ద పెద్ద పదవులే కానీ బుద్ధులు మాత్రం అన్నీ పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తారు కానీ బుద్ధులు మాత్రం అన్నీ అలానే ఒక డిపార్ట్మెంట్లో కూడా అలాగే నడుస్తుంది డిపార్ట్మెంట్లో ఒక మండల ఆఫీస్లో అదే నడుస్తుంది ఒక డీజీపీ ఆఫీస్లో అదే నడుస్తుంది చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో కూడా అదే నడుస్తుంది అవి తెలియవు అవి అర్థం కావు అందరూ మనకు రెగ్యులర్ కదా పోస్టింగ్ సార్ మనకి మనకి ఆయనకి ఇవ్వరు పక్కన మీకు రా సార్ మీకు ఎందుకు వస్తుంది సార్ అదే అదే అంటే మీకు రా సార్ మీకు ఎందుకు వస్తుంది సార్ ఇంకోటి ఎందుకు ఇవ్వాలి మీకు చివరికి మనకు కూడా సైకిల్ ఆర్టికల్గా మీకు తెలుసు కదా మేక ఆయన పంతులు మేక పట్టుకుని వెళ్తాడు ఇప్పుడు దొంగలు ఉంటారు ఇప్పుడు దొంగలు ఉండే అది కుక్క కుక్క అంటే చివరికి కుక్కలు వదిలేస్తారు కదా అది అనమాట ఈ ఈ జనాల పరిస్థితి అది మీకు అధికారం రాదు మీకు పింఛన్ వస్తుంది మీకు ఓటుకి 1000 రూపాయలు వస్తుంది దానికి ఫిక్స్ అయిపోండి
मीदा के पड़ते फोन यूनिवर्सी आ केस नीस्त अंत अंतर अंत मन को अदे मंच आ रोज मंजूरी चिकेन बिर्यानी तीन सूपर का लाइफ रकर आलोचन वस्तुनी अंकने मन सिद्धांत आकलन अर्थं नम्बर अर्थंसको नम्बा देश ना देव नम्बा की एम आधार आधार देव नम्मत आ नमक विश्वास कदा आ विश्वास तो ये पार्टी नम्मकटे दाखी आदि दैवालय अंबेडकर कांशीराम ज्योतिपाल फुले वील दृष्टि पवित्र भाव मनो मन राज मन राज्य मन जनल कोसम ये रकम का बेनिफिट सोजना कल माला अवकाश राष्ट्र अध्यक्ष